ప్రపంచాన్ని గ్రహించడానికి మనసు ఇక్కడ పరికరం. ఆత్మని ఆత్మ గ్రహించడానికి ఇక్కడ మనసు పరికరం కాదు. అపరోక్షానుభూతి అంటే స్థిత ప్రజ్ఞత్వము, సమత్వము, ధ్యానము, జ్ఞానము, యోగము ఇత్యాదివన్నీ అక్కడ విమిడిపోతాయి. సద్గురు శివానంద భగవాన్ వారు నాకెంత తెలుసో తెలుసు కానీ నాకెంత తెలియదో తెలియదో అన్నారు. అబ్బా తెలియదంత పరమ, అది అపరోక్షాలు, అది నీ స్వరూపమే. అర్హత పొందటం అంటే అర్థం ఏమీ లేదు, శ్రవణం పూర్తిగా అయిపోవటం అన్నమాట. అర్హత పొందటం అంటే శ్రవణం అవసరం లేనప్పుడు అర్హత పూర్తయినట్టు, అట్లానే మననం అవసరం లేనట్టు, ఇంకేది అవసరం ఉండదు. మనం కూడా స్థూలం నుంచి వెళ్ళేటప్పుడు సత్యాన్ని చిన్నగా తెలుసుకుంటే సత్యంగా మిగిలిపోతాం కదా. రెండోది కాదు అని తెలుస్తుంది, రెండోది లేదు అని తెలుస్తుంది, రెండోది అక్కర్లేదు ఉన్నా అక్కర్లేదు అని తెలుస్తుంది. స్వామి నమస్తే. స్వామి నమస్తే. స్వామి శ్రీ రమణ భగవాన్ దగ్గరికి ఎల్లప్ప చెట్టియార్ అని పెద్ద ప్రముఖులు వచ్చారు. వారు అడుగుతున్నారు స్వామి, శ్రవణము వలన కలిగిన జ్ఞానం కన్నా ధ్యానం వల్ల కలిగిన జ్ఞానం స్థిరమని ఎందుకు చెప్తారు అని అడిగారు. మహర్షి అంటున్నారు, అలా కాదు, కేవలం వినడం వలనే అంటే పరోక్ష జ్ఞానం స్థిరం కాదని, స్వానుభవంలో కలిగిన అపరోక్ష జ్ఞానం స్థిరమైందని అలా చెప్తారు. అంతేకాదు శ్రవణము బుద్ధితో సత్యమును అవగాహన చేసుకోవడానికి సహాయపడుతుంది, మననము ఈ అవగాహనను స్పష్టం చేస్తుంది, చివరికి అది నిధిధ్యాసముగా ధ్యానంగా సత్య సాక్షాత్కారానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇట్టి పరోక్ష జ్ఞానం చాలుందని కూడా చెప్తారు. ఎందుకంటే అదే ఇంతకుముందు బహుశా పూర్వజన్మల్లో అర్హతను పొంది ఉంటే ఒక్కసారి విన్నా వెంటనే ఆత్మజ్ఞానం అంటే శాంతిలో సుస్థిరుడు అవుతాడు. అట్టి అర్హత లేకున్నా అది సమాధికి ముందు నిర్దేశించిన దశను దాటకు ఉపయోగపడుతుంది అని శ్రవణం గురించి చెప్తున్నారు స్వామి. అంటే వారు అడిగిన ప్రశ్నే స్వామి, శ్రవణము మేము వింటున్నాం బాగుంది, అపరోక్షానుభూతి అనేది ఒకటి ఉందంటున్నారు, ఈ అపరోక్షానుభూతికి ఈ పరోక్షానుభూతి ఎట్లా ఉపయోగపడుతుంది? ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ, ఓం నమో భగవతే శ్రీ రమణాయ. భగవాన్ రమణ మహర్షులు వారి పాద పద్మాలకి ప్రణమిల్లుతూ దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరో ఒక ఆయన పెద్దవారు వచ్చి రుణం వల్ల కలిగే జ్ఞానం కంటే ధ్యానం వల్ల కలిగే జ్ఞానం స్థిరంగా ఉంటుంది అంటున్నారు, ఏమిటని అడుగుతున్నారు. దీనికి భగవాన్ చెబుతున్నాడు, విచారణ చేస్తాం. అదే ఇప్పుడు స్థిరము అంటే అర్థం ఏంటంటే, సరే ఇంగ్లీషులో సెటిల్ అవటం అంటారు కదా. పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం, శ్రవణం వల్ల ఏమవుతుంది పరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానం అంటే ఇప్పుడు మన మాటల్లో కూడా స్థిమితపడ్డావా అంటారు, జీవితంలో స్థిరపడ్డాడంటారు, స్థిమితము స్థిరపడటం ఇట్లాంటి మాటలు ఉన్నాయి. అయితే ఒకటి వినటం వల్ల, ఇప్పుడు ప్రవచనాలు కానీ చదువుకోవటం కూడా వింటం లాంటిది, ఒక పుస్తక గ్రంథ పఠనం కూడా అది శ్రవణమే. అది పఠనం అన్నాగానే లోపల అది తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, ఇది బయట శ్రవణం, ఒక భౌతికంగా ఒక పుస్తకము మరేదో మరేదో అది బయట శ్రవణం. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు జ్ఞాపకంగా దాన్ని హృదయంలో ముద్రించుకున్న దాన్ని బై హార్ట్ చేస్తాం, హృదయస్థం చేసుకున్న దాన్ని మళ్ళీ అక్కడ కూడా చదవటం ఉంటుంది. చదవటం అంటే గమనించటం. అక్కడ పట్టణం ఏమిటి అంటే గమనించటం, అక్కడ శ్రవణం ఏమిటి అంటే దాన్ని అవగాహన చేసుకోవటం. అది రెండో స్టెప్పు, ఒకటి భౌతికము రెండు మానసికం. అక్కడ అప్పుడు అయిన తర్వాత ఆ అవగాహనలోంచి అది అపరోక్షానుభూతి అంటే పరోక్షము అపరోక్షము ఇంకొకటి లేకుండా. పరోక్షము అంటే వేరే దాంతో ఆధారపడి పొందేది ఒకటి, రెండో స్థాయిలో నా మీద నేను ఆధారపడి అంటే నా మనసు మీద, మనసు నా మనసు వేరు కాదు కదా, అది అపరోక్షం. అక్కడ వచ్చిన అవగాహన ఏదైతే ఉందో అప్పుడు ఏమవుతుంది అంటే దానికి స్థిరత్వము అని ఒక మనం ఒక అవగాహన బాగా ఒక విషయంలో వచ్చిన తర్వాత ఇంకా దాన్ని మననం చేసుకోము, దాన్ని పఠించు. ఇప్పుడు ఉదాహరణకి మీకు రెండు ఇంటూ రెండు ఎంత, ఎక్కడ ఎట్లా వచ్చింది మీకు? నేర్చుకున్నారు,
బయట నేర్చుకున్నారు ఎట్లనో, వీళ్ళు లెక్క పెట్టు, చెట్లు లెక్క పెట్టు, పొళ్ళు లెక్క పెట్టు, పూసలు లెక్క పెట్టు, ఏదో మొత్తానికి నేర్చుకున్నారు భౌతికంగా. ఇప్పుడు మానసికంగా ఇప్పుడు నేను చూడండి, 2 × 2 ఎంత అనగానే మీకు అంకెలు కనపడుతుంటాయి, 2 × 2 = 4 అని ఆన్సర్తో సహా కనపడుతుంటాం. అది కూడా పట్టణమే, అది కూడా శ్రవణమే. మిమ్మల్ని మీరు మనసును మనస్సు చూసుకోవటం పట్టణము శ్రవణము. మనసు ప్రపంచంలో ఉన్నదాన్ని నేర్చుకోవటం అది పట్టణము, అది శ్రవణమే. శ్రవణము అనే మాట, పట్టణం అనే మాట రెండు వేరు కాదండి. అంటే అందుకని ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, పెర్సెప్షను పెరిసీవర్ అని ఉంది. మీరు గ్రహిస్తుండగానే ఒక విషయాన్ని గ్రహించటము, గ్రహించటమేగా పట్టణం అంటే, గ్రహించిన దాన్ని మీరు గుర్తుపట్టడమేగా శ్రవణం అంటే. మిమ్మల్ని మీరు వింటాం, నేను చెప్పేది వింటాం, శ్రవణమే. మళ్ళీ నేను చెప్పేది ఎట్లా గుర్తు చేసుకుంటారు? ఇప్పుడు ఉదాహరణకి చెబుతా తేలిక అర్థం కావటం. ఘంటసాల వారికి భగవద్గీత విన్నారుగా, విన్నారా? ఇప్పుడు వింటున్నారా? ఇక్కడ ఎందుకు లేదు, లేదు కదా. ఒకసారి కళ్ళు మూసుకొని ఘంటసాల వారి భగవద్గీతని మననం చేయండి. ఇప్పుడు ఏమేమి విన్నారు మీరు? ఒక శ్లోకం ఏదో జాతస్య ధ్రువ మృత్యుః విన్నారా? గొంతు వినపడిందా? పదాలు వినపడ్డాయా? మరి శ్రవణం ఉందా లేదా? మననం ఎలా చేసుకోగలిగారు? మననం చేయటం అంటేనే గ్రహిస్తూ ఉండటమే మననం. మళ్ళీ అక్కడ అయిందా? అయిన తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైనా అనుమానం కానీ, భయం కానీ, ఆతృత కానీ ఏం లేదు, వినపడింది చక్కగా. సరే, ఇక 2వ స్టెప్ అక్కడ మళ్ళా జాతస్యహి ధ్రువో మృత్యుః అంటే అర్థమేమి? ఇప్పుడు దాన్ని చూస్తూ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ఆ పదాలు అక్కడ వదిలిపెడతారు. వదిలిపెట్టి అందులో ఉన్న సారాంశాన్ని, తాత్పర్యాన్ని మళ్ళీ అవలోకించే ప్రయత్నం చేస్తారు. వచ్చాక ఏమవుతుంది? ఒక సమాధానం మనకు లభిస్తుంది. దాని తాత్పర్యంలో ఒక సమాధానం మనకి. ఇప్పుడు చూడండి, మళ్ళా 2 × 2 కళ్ళు మూసుకున్నారు, 2 × 2 = 20 ఎంత? 2 కనపడింది, 2 × 20 = 40 అని ఆన్సర్ కూడా కనపడింది. ఇది అయిపోయిందా? ఆన్సర్ వచ్చిన తర్వాత ఏమైంది? ఇంకా దాని వైపు చూడండి, ఆన్సర్ కూడా లేదు. అప్పుడు ఇంక మళ్ళీ దాన్ని క్వశ్చన్ చేయరు, మళ్ళీ పఠనం లేదు, మళ్ళీ శ్రవణం లేదు. ఆన్సర్ అలా ఉండిపోతుంది భౌతిక మామూలుగా. అట్లానే విషయంలో కూడా మననము, పఠనము, శ్రవణము ఇవన్నీ అటు ఇటుగా. ఇప్పుడు మనం అంతఃకరణ అంటాం, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం కలిపి నేనని భగవాన్ రమణ మహర్షులు వారి అనుగ్రహం చేసింది ఏంటంటే, ఇంత కలిపి నేనే. అట్లానే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, నేను ఇవన్నీ కలిపి మనసే. అట్లా కాబట్టి ఒక అవగాహన బాగా వచ్చిన తర్వాత దాన్ని మీరు వదిలిపెట్టేస్తారు. అది అపరోక్షానుభూతి. ఇదేమో పరోక్షానుభూతి. ఎక్కడి దాకా? భౌతికంలో కూడా పరోక్షమే, మానసికంగా కూడా మీకు 2 × 20 = 40 అని అంతవరకు కూడా పరోక్షమే, అపరోక్షం. ఆన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక మీ మనసు కదలదు కదా దానిపై, అక్కడి నుంచి అపరోక్షానుభూతి. నేను మొన్న మీతో పంచుకున్నాను, నేనెవరు ఒక ప్రశ్న, సరే నువ్వెవరు ఒక ప్రశ్న, మీరెవరండి? నా పేరు బాణాల రవి గారండి, నేను పలానా, నేను పలానా. మీ బయోడేటా అంతా దేని చూసి చెబుతున్నారు? అక్కడ ఉన్న సమాచారాన్ని చూసి చెబుతున్నారు. ఇది పరోక్షానుభూతి అయిందా? ఇప్పుడు నేనెవరు మీకు అపరోక్షానుభూతి కావాలి, ఆధారపడకుండా కావాలి. నేనెవరు సమాధానం లేదు. మరి దేన్ని చూస్తున్నాం మనం? నేనెవరు అని ప్రశ్నించినప్పుడు దేన్ని చూస్తున్నాం? ఒక స్థాయిలో మన రూపము, మన ప్రశ్న కనపడుతుంది, కానీ కొద్దిగా దాని మీద అట్లా నిశితంగా చూస్తే ఏమవుతుందంటే ఏమీ కనపడదు. నేనెవరు అని అడుగుతున్నప్పుడు అది ఏం కనపడదు. మరి ఏం కనపడుతుంది అక్కడ? మీరు ఉన్నట్టు తెలుస్తుంది మొదటి క్షణంలో. మీరు మీ భగవాన్ చెబుతారుగా, నేనున్నాను ఎరుక మూలం అన్నమాట, నేనున్నాను ఎరుక, నేనున్నట్టు నాకు తెలుస్తుంది కదా, అది మాత్రమే తెలుస్తుంది. చాలా చోట్ల భగవాన్ చెబుతారుగా, నిద్ర నుంచి మేలుకొనేటప్పుడు కనుక్కోండి, మేలుకొనించి నిద్రలో పోయేటప్పుడు కనుక్కోండి, అప్పుడు నేనెవరో తెలుస్తుంది. అట్లానే నేనెవరన్న ప్రశ్న వేసుకోండి, మీకు
వస్తుంది. ప్రశ్న వేసుకున్నా చూస్తాం కదా, అట్లా కాదు. నేనెవరిని ప్రశ్న వేసింది ఎవరు? మనసు. దానికి కావాల్సింది ప్రశ్న కాదు, దానికి కావాల్సింది మనసు సమాధానం. నేనెవరిని ప్రశ్న చూడండి, మీరు ఊహించి చూడండి, నేనెవరిని ప్రశ్న? అక్షరాలన్నా కనపడతాయి. నేనెవరు అన్న అక్షరాలు కనపడవచ్చు. హూ యామ్ ఐ ఇంగ్లీష్లో కనపడవచ్చు, తమిళ్లో కనపడవచ్చు, అంటే పరోక్షం. అది కానీ అది మీకు తృప్తిని ఇవ్వట్లే. ప్రశ్న మీకు దృశ్యమానమైతే తృప్తి కావట్లేదు, సమాధానం మీకు కావాలి. సమాధానం అంటే ప్రశ్న కాదని మీకు తెలిసిపోయింది. ఇప్పుడు నేనెవరు చూడండి. నేను నిశితంగా చాలా శాంతిగా నిమ్మళంగా అడుగుతున్నా, నన్ను నేనెవరు అని చూస్తా. సరే, నాకంటే సమాధానం ఉంది కానీ నాకేం తెలియట్లేదు, ఏం కనపడట్లేదు. ఏం కనపడట్లేదు అన్నప్పుడు ఇంకా కొద్దిగా ఆగకూడదు అక్కడ. ఇంకా కొంచెం నిశ్చితంగా ఒకటి గ్రహించాలి. మళ్ళీ ఆశ ఏదైతే కనపడుతుందనో, ఏది కనపడదనో ఒక ఆన్సర్తో చూ. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏం కనపడదు అన్నారని ఒక ఒక శాస్త్రంలో ఒక గ్రంథంలో లాగుతాం, లేదా ఏదో కనపడుతుందని మరో గ్రంథంలో ఎవరో చెప్పింది చూస్తాం. ఇది సమాధానం అయితే ఇక అదే వస్తుంది. మళ్ళీ వెలుతురు అన్నారని వెలుతురు చూస్తాం. అదే సద్గురు శివానంద భగవాన్ వారిని నాకు పరిచయమైన కొత్తలో 88లో అప్పుడే భగవాన్ చదివాను. నేను చదివాక నేను లోపలికి వెళ్ళి ఏం చూస్తాను ధ్యానంలో, నిద్రలో ఏం చూస్తున్నాను, అంతే. ఏం మాట్లాడలేదు, ఒక్క మాటే. కాబట్టి ఇప్పుడు నేను ఎవరోనో ప్రశ్న ఉందనుకోండి, నేను జ్యోతిని అన్నా అనుకోండి, మీకు జ్యోతి కూడా తెలుసు, మీకు జ్యోతి కూడా కనపడుతుంది. ఏం కనపడదు అని అన్నారు, అక్కడ ఏం కనపడదు, శూన్యమే అన్నారు. శూన్యమే అన్న సమాధానం మీకు వినపడుతుంది, అది శ్రవణం అవుతుంది. మళ్ళీ ఇక అంటే అక్కడ మనసులో ఏముందో అదే మీకు దృశ్యమానం అవుతుంది, అనుభవం అవుతుంది, అనుభూతి కింద మారిపోదు. ఏం లేదు అన్న సమాధానం వచ్చింది, ఏం కనపడలేదు కాబట్టి ఏం లేదు. ఇప్పుడు అనుభూతి అదే. ఇంక అందరికీ మనం ఏం చేస్తామంటే దాన్ని అనుభవం కింద తీసుకొచ్చి ఏం లేదు ఏం లేదు ఏం లేదు అంటాం. అది కాదండి, శూన్యం కాదు. అది ఏం లేదు అంటాం, ఏం లేదు అని మీరు అనుకున్నారు కాబట్టి ఏం లేదన్నట్టుగానే కనపడుతుంది, అది కాదు. అప్పుడు ఒకసారి చూసినప్పుడు దృశ్యమానమైనది పరోక్షమైనది ఏది కనపడదు, కనపడకపోతే ఏం లేదని చెబుతున్నాం. నాకేం తెలియట్లేదండి అంటాం. ఉదాహరణకు నేను చెప్పా ఒక జ్ఞాపకం, మీ తాతగారి పేరు, నాన్నగారి పేరు, నేను తిన్నారు, ఏం కూర కనపడితే చెబుతారు పొట్లకాయ కూర తిన్నానని, కనపడకపోతే గుర్తులేదు అంటారు. గుర్తులేదు అని దేన్ని అంటున్నారు, చూసి మిమ్మల్ని చూసే. అట్లా కాదు అయ్య గారు, నిన్న అన్నం తిన్నారా? తిన్నారా? తిన్నా. ఎవరు? నేను తిన్నానని చెబుతున్నారు కదా. ఇప్పుడు నేను తిన్నాను అని చెప్పేవి రెండు ఉన్నాయి, నేను ఒకటి, తిన్నాను ఒకటి. కన్ఫ్యూజన్ లేదుగా, నేను ఒకటి ఉంది, తిన్నాను ఒకటి ఉంది. కాబట్టి నేనైంది అక్కడ. తిన్నది చూడటం వల్ల, తిన్న కూరను చూడటం వల్ల నేనైంది అక్కడ. ఇప్పుడు జ్ఞాపకంగా ఏముంది? కూర ఉంది. సపోజ్ అక్కడ కూర లేదు, ఇప్పుడు ఏం మిగిలింది అక్కడ? నేను మిగిలింది. ఏం కనపడదు? అయితే ఏం కనపడదా అంటే కనపడలేదని బాధపడకూడదు వెంటనే. అట్లా ఒక క్షణం అట్లా ఉంటాయి, నేను నేను ఉన్నాను ఉన్నాను అని ఏ స్పృహ అయితే నేనున్నాను నేనున్నాను అన్న స్పృహ ఉందో, స్పృహ స్పృహలోకి వస్తుంది, స్పృహ మేలుకుంటుంది, స్పృహ జాగృతం అవుతుంది, స్వరూప దర్శనం అవుతుంది. అది అపరోక్ష అనుభూతి. అంటే అపరోక్షం అంటే మీరున్నారు, నేనున్నాను లేని తట్టి చూస్తున్నారా, అద్దంలో చూసుకుంటున్నారా, ఎవరు నన్ను అడుగుతున్నారా, పోనీ ఎవరిని చెబుతున్నారా, ఇగో నువ్వు ఉన్నావు, ఓ నువ్వు ఇట్లున్నావు అని అంటారు. కానీ నువ్వు ఉన్నావని ఇంతవరకు బహుశా లిటరేచర్లో లేదు ఆ మాట, నువ్వు ఉన్నావు అని అనరు. నువ్వు పలానప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నావని చెప్పటం వేరు, నువ్వు ఉన్నావని చెప్పటం రెండు ఒకటే మాట. నువ్వు ఉన్నావు అంటే ఒక సందర్భం అయితే భౌతికమైంది, ఒక సందర్భం లేకపోతే ఆ నువ్వు ఉన్నావన్న పదానికి విలువే లేదు. పిల్లాడికి నువ్వు ఉన్నావు నాన్న అవి అని చెప్పరు, నువ్వు ఉన్నావుగా నువ్వు తిను అంటే అప్పుడు ఏం చేయాలి వాడు? నేను ఉన్నట్టు అనుకోవాలి, నేను తింటూ ఉన్నట్టు అనుకో, ఇవంతా జరగాలి. అది కాదు అసలు. అట్లానే నువ్వు నువ్వు జ్ఞాపకంతో చూస్తున్నావు కాబట్టి అది రెండయింది. జ్ఞాపకమే నేను అని అంటుంది, నేను తిన్నాను, నా జ్ఞాపకం, నాకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది అని రెండు ఎందుకయిందంటే కనపడేదాన్ని బట్టి పరోక్షం ఎప్పుడైతే వచ్చిందో అది. అట్లానే నేనున్నానన్న విషయం నాకు పరోక్షమా అపరోక్షమా?
అపరోక్షం అయిందా? పరోక్షం ఏది? మీకు తెలిసిందంతా, జ్ఞాపకాలనండి, మీ ముద్దలనండి, మీ ఇష్టాలనండి, మీ అనుభవం ఏమన్నా అది పరోక్షం. మీకు మీరు అపరోక్షం కాదా? అంతే స్వామి. అప్పుడు అపరోక్షం అవుతుంది. ఈ శ్రవణము, పఠనము అవన్నీ కూడా పరోక్ష అనుభూతులకు వస్తాయి. అందుకని స్థిరం కాదు. ఎందుకు స్థిరం కాదు అంటే అది అపరోక్షానుభూతి అయ్యేంతవరకు మీ మనసు దానివి బతుకునే. అందుకనే ఎన్ని చేసినా కూడా శాంతి రావట్లే మనకి. ఏదో శాంతి, ఏదో ఇంకా ఉంది, ఇంకేదో ఉంది. ధ్యానం చేయవచ్చు, సిద్ధులు రావచ్చు, ఇంకేదన్నా దైవ దర్శనం కావచ్చు, ఎన్నన్నా కావచ్చు, కానీ ఎక్కడో శాంతి. మళ్ళీ దాని వైపు వెళ్ళి స్థిరం కాకపోవటం అంటే అర్థం ఏంటి? స్థిరము అస్థిరము. అస్థిరమునికి స్థిరానికి తేడా ఏమిటి? ఆ కాదు, ఆ అంటలోనే అస్థిరం ఉంది. స్థిరం అంటే ఏమిటి? స్థిరము అనే మాట రెండు వచ్చినప్పుడే, రెండు లేనప్పుడు ఉన్నది స్థిరమే. మీకు పరోక్షానుభూతి లేనప్పుడు ఉన్నది అపరోక్షానుభూతి స్థిరము. పరోక్షానుభూతి ఎప్పుడు కూడా మారట్లా, మీ చూపు మారుతుంది, మీ వినికిడి మారుతుంది, అన్నీ మారుతూనే ఉన్నాయే కదా. అది అందుకని ఈ అపరోక్షానుభూతి స్థిరము అని ఎందుకన్నారు అంటే అక్కడ రానివి రెండే అపరోక్షానుభూతిలో. ఒకటి సంశయము, రెండు భేదము, మూడు భయము, బాధ, దుఃఖము, సమస్తము ఇక రెండోదే లేదు. అపరోక్షము, అపరోక్షం మీ స్వరూపమే మీకు. మళ్ళీ అది మళ్ళీ మీకు రెండుగా కనపడటానికి వెళ్ళలేదు, మీరున్నాడు మీకు. ఇప్పుడే ఒకటి తేలిగ్గా చెబుతా, మనసుకి గుర్తుంటేనేమో అది కనపడుతుంది, జ్ఞాపకం లేకపోతేనేమో ఉన్నది మాత్రమే. అప్పుడు ఉన్నదేదో మీకు తెలుస్తుంది, తేలిక అది. కానీ కొంచెం నిశితంగా ఊరికి కంగారు పడిపోతే వచ్చే విషయాలు కాదు అది. మనసుకి జ్ఞాపకం కనపడుతుంది, అది పరోక్షం. అపరోక్షం ఏమిటి? తనకు తనకు రెండోదైతే విడిగా కనపడాలి. నేనెవరు అన్నదానికి మీకు ఒక వంకాయ కనపడితే మీరు కూడా కనపడాలి. మీరు కనపడితే మీద పరోక్షమే, మీ దేహమును, మీ ఆలోచన. ఏం కనపడదు అనుకోండి, ఏం కనపడట్లేదు అంటే అర్థం ఏంటంటే కనపడదనే కదా. నిద్రలో అదే జరుగుతుంది, గాఢ నిద్రలో రెండోది లేదు కాబట్టి కనపడటం అనే ఉండదు. అది కాదు, మీరు అడగచ్చు ఏమండి, అపరోక్షంలో పరోక్షంలో పరోక్షంలో దృశ్యమాన ప్రపంచం ఉంటుంది అన్న. నిజం అది, జాగృతం అంతా పరోక్ష అనుభూతే. కానీ శ్రవణము ఉంది, శ్రవణము నిధి ధ్యాస అన్నారు. కల్లో కూడా మళ్ళీ పరోక్షమే ఉంది. నిద్రలోకి వెళ్ళిన తర్వాత అపరోక్షానుభూతే ఉంది, ఎందుకంటే దృశ్యమానమైంది ఏదీ లేదు. ఒకవేళ మీరే ఒకవేళ మిమ్మల్ని మీరు చూడటం జరిగేటట్టయితే, అబద్ధం కాబట్టి సుషిప్తిలో మీకు మీరు చూడటం జరగదు. అబద్ధం ఎప్పుడూ సత్యం దగ్గర నిలబడదు, నిజం కూడా నిలబ నిజం ఎంతవరకు అంటే స్వప్నమును జాగృతం వరకే నిజం. సత్యమేమి నిజము అంటే మారిపోయేది. సత్యం ఏమిటంటే ఎప్పుడు ఒకలాగా ఉండేది. మీకు అర్థమైందా? పరోక్షమైన దానికి తప్పనిసరిగా చూడటం ఉంది. అపరోక్షం అంటే రెండోది లేనప్పుడు ఇక చూడటం అనే ప్రక్రియ లేదు, అనుభవం పొందటమే. అందుకనే పరమాచార్యులు వారు చెప్పారు, కంచి పరమాచార్యులు, మనసుకి లక్షణం ఇతరాన్ని చూడటమే, ఇతరానికే మనసు కావాలి. అట్లానే ఈ మనసు ఇతరాన్ని ఎలా గ్రహిస్తుందో ఆత్మ లక్షణం ఏంటంటే తన్ను తానే గ్రహిస్తుంది. దానికి ఇంకోటి అక్కర్లేదు. గ్రహించటానికి, ప్రపంచాన్ని గ్రహించడానికి మనసు ఇక్కడ పరికరం. ఆత్మని ఆత్మ గ్రహించడానికి ఇక్కడ మనసు పరికరం కాదు. దానికి అట్లాంటి కనికరం కూడా లేదు. అక్కడ పరికరము కాదు, అది కనికరం కాదు, అది దాన్ని ఇంతవరకు వాడుకోవటమే. మరి ఎట్లా తెలుస్తుందండి మనసు లేకపోతే? మరి నిద్రలో మనసు లేదు కదా, ఎలా తెలుస్తుంది అంటే దాన్ని తెలుసుకోవడం. అందుకే లేచి సంతోషంగా ఉంది, అపరోక్షానుభూతి కదా, ఆనందదాయకంగా నిద్ర ఉంది. అట్లనే ఇక్కడ కూడా నాకేం తెలియదు అన్నప్పుడు మీరు చూడండి, మిమ్మల్ని చూసే చెబుతున్నారన్న విషయం అవునా కాదా ఈ వ్యక్తి చెప్పేది చూడండి, తప్పనిసరిగా బయటపడతాము. ఇక్కడ సిద్ధాంతాలు కానీ పెద్ద పెద్ద పాండిత్యం ఇవేమీ సంబంధం, నాకు తెలియదు అని చెప్పడానికి పాండిత్యమే ఉంది. తెలుసు అని చెప్పడానికి, తెలిసి చెప్పడానికి మీకు పాండిత్యం కావాలి. సంస్కృతము, ఇంగ్లీషో, లెక్కలో ఏదో చదువుగా నాకు తెలియదు అని చెప్పడానికి. అందుకని గురువుగారు అద్భుతంగా చెప్పారు, నాకు ఎంత తెలుసో తెలుసు కానీ, సద్గురు శివానంద భగవాన్ వారు, నాకెంత తెలుసో తెలుసు కానీ నాకెంత తెలియదో తెలియదు అన్నారు. అబ్బా తెలియదంత పరమ, అది అపరోక్షాలు, అది నీ స్వరూపమే. చిత్రం ఏంటంటే
నాకు నేను తెలియట్లేదు అని అంటున్నాం కానీ నాకు నేను ఎప్పటికీ తెలియను అన్న విషయం తెలుసుకునే అవకాశం లేదన్న విషయం తెలియట్లేదు అది వచ్చిన సార్ ఇది తెలుసుకోండి మీకు మీకు తెలియట్లేదని బాధపడకండి నాకు ఆత్మదర్శనం కాలేదు మనం బాధపడకూడదు అవకాశం లేదా ఉందో ఒకసారి మీరే లోపలికి వెళ్ళి ఒకవేళ నేనెవరు ప్రశ్న నేను ఏం తిన్నాను నాకు కనపడింది నేనెవరు నాకు ఏదో కనపడేటట్టయితే తప్పనిసరిగా అది అసంపూర్ణమే ఏది కనపడ్డా మళ్ళీ దృశ్యమానమైంది అపరోక్షమే అపరోక్షమయ్యేటప్పటికి ఏమవుతుంది కనపడ్డది మారిపోతూనే ఉంటుంది మరి అది నిలబడదు అస్థిరమవుతుంది మళ్ళీ దుఃఖహేతువే చివరికి రూపదర్శనం అనుభూతులు అనుభవాలు జ్ఞా అన్నీ అపరోక్షం అంతా కూడా పరోక్షం అంతా కదిలి వెళ్ళిపోతుంది అపరోక్షం అంతా కదలిక లేదు ఎందుకు కదలదు సత్యం కాబట్టి దానికి దేశకాల నిమిత్తం కాదు అది అది కాదు కదా మీకు మొన్న గుర్తు రావాలి మొన్న అంటేనే కాలం దేశకాలాలు ఒక జ్ఞాపకానికి దేశకాలాలు ఉన్నాయి దేశకాలాలు అంటే జ్ఞాపకం అయితే జ్ఞాపకాన్ని చెప్పడానికి ఒకటి ఉండాలిగా అవునికి అక్కడ ఏం లేదు జ్ఞాపకము అది తప్పితే ఇంకోటే ఉంది అది లేకపోతే అదే ఉంది జాగృతగా నేను ఎక్కువ చెప్పాను అనుకోవద్దు నా ప్రయత్నం అంతా ఎంత బాగా మీకు తేలిక అయిపోయి అర్థమైతే నాకు సంతోషం అది గురువుగారి బోధ అందుకని నా నేనెవరు అనే ప్రశ్న వేస్తున్నప్పుడు పొన్ని నిద్రలో ఎందుకు తెలియట్లేదంటే పరోక్షం కాదు కాబట్టి చూడక్కర్లేదు అపరోక్షమైతే చూడాలి జాగృతము స్వప్నము పరోక్షము సుషుప్తి అపరోక్షం నీదే అది కాబట్టి నువ్వు చూడటానికి తెలుసుకోవటానికి ఏం లేదు తెలియబడుతుంది దాని లక్షణం అది ఆత్మ లక్షణం ఎట్లా ఉంటుందంటే సుషుప్తిలోలాగా దానికి అదే అది గ్రహించుకుంటుంది కానీ ప్రపంచం తెలియాలంటే దానికి ఒక ఉపాధి కావాలి ఒక విషయం కావాలి అదిగా నిన్న కృష్ణమూర్తి గారు మన నిసర్గదత్త మహారాజు వారు చైతన్యానికి ఆహారము అన్నారు చైతన్యానికి ఆహారం ఇదే దేహమే ఆధారము తెలుసుకోవడానికి దాన్ని అది తెలుసుకోవడానికి ఏది అక్కర్లేదు మీకు అర్థమైందా ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు చూసుకొని చెబుతున్నారు నేను ఉన్నానన్నది ఉన్నానుకొని చేస్తున్నారు దానికి చూసుకునేది లేదు కానీ మీరు ఏది తెలుసుకోవాలన్నా మీరు ఉండాలి అంటే మీ మనసు ఉంటేనే తెలుస్తుంది మనసు లేకపోతే తెలియదు మనసు లేకపోతే అది తెలియదు ఇది తెలియదు అందుకని మనసు లేకపోతే అది తెలియదు ఇది తెలియదు ఇప్పుడు తెలుసుకోవాల్సింది మనసు అంటే ఏమిటి అంతే ఇదే మన ప్రయత్నం ఇక్కడ ఏ మాట ఏ సిద్ధాంతము ఏది కాదంటాం ఏది అవునంటాం ఒకదాన్ని ప్రతిపాదించడం ఇదే నిజమని అంటాం ఇవన్నీ ఏం చెప్పట్లా ఎవరికి వాళ్ళు ఆ మనసులో ఒకసారి గమనించుకోండి ఏం తెలుస్తుందో తెలుస్తుంది అది మెలకువకి కారణం ఏదో ఒకటి ఉండాలి జబ్బుకు కూడా కారణం ఏదో ఒకటి ఉండాలి ఆరోగ్యానికి కారణమే ఉండదు ఈ పరోక్షానుభూతి ఎట్లాంటిది అంటే ఒకసారి తట్టి లేపాలి భగవాన్ శివానంద గురుదేవులు వారు ఈ జన్మలో నాకు రమణ మహర్షుల వారి నా గురువు అన్నారు ఏం చేశారు స్వామి మీకు జ్ఞానం ఇచ్చారు అలా కాదు ఒక్కసారి నా నెత్తిన అలా స్పృశించి చిన్న వయసులో కార్యాన్ని గురించి చేసి వెళ్ళిపోయారు అంతే ఇంకా జ్ఞానం బోధ అది నేను ఇది గురువు అంటే ఇవి ఎట్లాంటి బోధ ఏమీ చేయలేదు మళ్ళీ గురువుగారు ఎప్పుడు భగవాన్ వెళ్ళి చూసే అవసరమే రాలేదు అపరోక్షానుభూతి అది ఆ గురువుగారి అద్భుతమైన అంటే నేను ఇక్కడ ఏముంటున్నానంటే అట్లా మీరు కూడా చూడండి మనకి ఎలక్ట్రికల్ బల్బ్స్ అలంకరణ చేస్తారు చేసేటప్పుడు అది వెలిగించడాన్ని ఊరికి టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు టచ్ చేయగానే ఇంకా అది వెలుగుతూనే ఉంటుంది ఇంకా మళ్ళీ వెలిగించే పని ఉండదు అట్లానే ఈ శ్రవణము ఎట్లాంటిది అంటే బాగా పండినవాడు పక్వానికి వచ్చినవాడు ఒక్కసారి నువ్వు విధంగానే వెళ్ళిపోతుంది అది చెప్పారు మందు గుండు తుపాకీ గుండు అట్లానే తడిసిన కట్టె బొగ్గు గంధకం ఇట్లా చెబుతారు కదా అది అవన్నీ స్థితులే తప్పితే సత్యంలో ఏం మార్పు లేదు నువ్వు గ్రహించడానికి పట్టేది అందుకనే టాలెంట్ స్కిల్ అని రెండు ఉన్నాయి టాలెంట్ అంటే మనసులో ఉండేది స్కిల్ అంటే భౌతికంగా కనపడేది టాలెంట్ స్కిల్ కాదు స్కిల్ టాలెంట్ కాదు స్కిల్ బయట వ్యక్తీకరణ టాలెంట్ వ్యక్తీకరణకు ఆధారమైన అది టాలెంట్ అందరికీ పెట్టాడు ఈశ్వరుడు దేంట్లోనూ స్కిల్ వస్తే ఎవరు స్కిల్ వాళ్ళది అని టాలెంట్ మాత్రం ఒకటే దానికి ఏ రూపం లేదు అదే దాన్ని తెలివండం అది ఇప్పుడు మీకు అర్థమైందా అది అట్లా ఉంటేనేమో ఒకసారి వినగానే శాంతి వస్తుంది ఒకవేళ అట్టి అర్హత లేకున్నా అది సమాధికి ముందు నిర్దేశించిన దశలను దాటుకు ఉపయోగపడుతుంది అది ఇదే దేనికన్నా కనీసం ప్రాథమికం మాధ్యమం
పూర్ణం అట్లా ఏది కూడా అందుకనే మన మన సనాతన సాంప్రదాయంలో అద్వైతము అనేది ముందు కాదని ఏమన తిరస్కరించడం కాదు అక్కర్లేదని కాదు అట్లానే మొదలుపెట్టాలి స్థూలం నుంచి సూక్ష్మానికే వెళ్ళాలి అది స్థూలం నుండి సూక్ష్మానికి వెళ్ళే విధానమే శ్రవణము అపరోక్షము అనుభూతి అది అపరోక్ష అనుభూతి కూడా కాదు అనుభూతి కూడా పరోక్షమే అది తెలుస్తుంది చిన్నగా చేసుకుంటుంటే తప్పకుండా అర్థం చేసుకుంటే తెలుస్తుంది అర్హత పొందటం అంటే అర్థం ఏమీ లేదు శ్రవణం పూర్తిగా అయిపోవటం అన్నమాట అర్హత పొందటం అంటే శ్రవణం అవసరం లేనప్పుడు అర్హత పూర్తయినట్టు అట్లనే మననం అవసరం లేనట్టు ఇంకేది అవసరం ఉండదు కదా ఒకసారి మెలకు వచ్చాక మళ్ళీ మెలుకునే అవసరం రావట్లేదుగా ఒకసారి నిద్రపోయిన తర్వాత ఒకసారి నిద్రపోయిన తర్వాత మళ్ళీ నిద్రపోయే అవసరం లేస్తే నిద్రపోవాలి కాబట్టి ఇక్కడ ఒకసారి సెటిల్ అయిపోయాక ఇంకా మళ్ళీ దాని అవసరం మళ్ళీ తిరిగి రాదు అది దానికి ఇది ఉపయోగపడుతుంది అందుకని తిరస్కరించకూడదు వీళ్ళు ఇంకా చిన్న స్థాయిలో ఉన్నారు వీళ్ళు ఎదగలేదు ఇంకా పూజలు చేస్తున్నారు ఇంకా ధ్యానాలు చేస్తున్నారు ఏమిటి అని వీటిని తిరస్కరించకూడదు అట్లా ఎదగాల్సింది ఎవరైనా ఈ సృష్టిలో చిన్నపిల్లాడైనా పాకుతూ పెరిగి పెద్ద అవ్వాల్సిందే తప్పితే పాకుండా డైరెక్టర్ నిలబడ్డు అదే విచిత్రమే అది అట్లా ఉండదు అది సృష్టి వ్యతిరేకమైనది అట్లా పిండం చూడేటట్టు ఎదుగుతుంది లోపల బియ్యపు కింద నుంచి ఆ పిండం రూపం తీసుకొని బయటకు వస్తుంది అంతేగాని ఒక్కసారి పిండం అంత అది ఒక్కసారి మొదటి రోజే కన్సెప్షన్ మొదటి రోజే పిల్లాడు చాలా ప్రమాదం అది చాలా శరీరంలో మనకు కూడా మానస సరోవరం తీసుకెళ్ళేటప్పుడు అక్కడ ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది చిన్నగా తీసుకెళ్తారు ఒకప్పుడు లేకపోతే ఆయాసం వచ్చేస్తుంది చాలదు అడ్జస్ట్ చేసుకుంటూ దానికి అలవాటు చేసుకుంటూ అలవాటు చేసుకుంటూ ఆ మానస సరోవరం ప్రయాణం ఎట్లాంటిదో దర్శనం అవుతుంది అక్కడికి వెళ్ళాక ఆక్సిజన్ సరిపోతుంది ఆహారం సరిపోతుంది అన్నీ బాగుంటాయి అట్లానే మనం కూడా స్థూలం నుంచి వెళ్ళేటప్పుడు సత్యాన్ని చిన్నగా తెలుసుకుంటే సత్యంగా మిగిలిపోతాం కదా రెండోది కాదు అని తెలుస్తుంది రెండోది లేదు అని తెలుస్తుంది రెండోది అక్కర్లేదు ఉన్నా అక్కర్లేదు అని తెలుస్తుంది అక్కడ అది సమత్వ బుద్ధి అప్పుడు వస్తుంది అపరోక్షానుభూతి అంటే స్థిత ప్రజ్ఞత్వము సమత్వము ధ్యానము జ్ఞానము యోగము ఇత్యాదివన్నీ అక్కడ విమిడిపోతాయి అన్ని పదాలు అక్కడ విమిడిపోతాయి అన్ని అక్షరాలు అక్కడ దాని పేరే అక్షరం అక్షరం కాంది మీకు మీరెవరు అంటే మీరు మీకు తెలిసే మీరు చెబుతున్నారు అదే నిద్రలో అడిగితే నిద్రలో మీరెవరైనా వచ్చి దగ్గరగా నమస్కారం చేసి పాద నమస్కారం చేసి ఏమంటే మీరెవరు దయచేసి చెప్పరా అన్నారు అనుకోండి ముందు మీకు తెలియాలిగా ముందు తెలివి వస్తే ఇప్పుడు నేను ఫలానండి అంట మాది ఆ ఊరండి అంటే ఐడెంటిటీ అంటే ముందు మీకు తెలిస్తేనే తెలిసింది చెబుతారు నిద్రలో తెలియదు కాబట్టి తెలిసింది లేదు అర్థమైంది కాబట్టి ఇక్కడ మీకు తెలిసిన జ్ఞాపకం పోయినప్పుడు తెలియని మీ ఉనికి గ్రహింపులోకి వస్తుంది ఇది భగవాన్ రమణ మహర్షులు వారి రోజు ఇచ్చింది నమో భగవతే శ్రీరమణాయ భారత్మాతకు జై